నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ మసాలా పల్లీలను ఎలా చేయాలో చూపిస్తాను వీటిని పల్లి పకోడి అని కూడా అంటూ ఉంటారు ఈ రెసిపీ చాలా అంటే చాలా ఈజీ అండి ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్గా వస్తాయి మరి అంత సులువుగా చేసుకోగలిగే ఈ మసాలా పల్లీలను బయట నుంచి కొనకుండా ఓసారి ఇలా ఇంట్లోనే ట్రై చేయండి డెఫినెట్గా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి పిల్లలకైతే చెప్పక్కర్లేదు తప్పకుండా నచ్చుతాయి మరి ఎంతో టేస్టీగా ఉండే మసాలా పల్లీలు చేసుకోవడానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్లోకి నాలుగు పచ్చిమిర్చిలను ఇలా తించి వేసుకోవాలి అలాగే మూడు లేదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపు వేసి మూత పెట్టుకొని ఇలా పేస్ట్ చేసి పక్కకు రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీల్లోకి సరిపడ ఉప్పు నాలుగు టీ స్పూన్ల శనగపిండి మసాలా పల్లీలు క్రిస్పీగా రావడానికి రెండు టీ స్పూన్ల బియ్యం పిండి అలాగే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని ఒక టీ స్పూన్ నూనె వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ చిటికెడు ఫుడ్ కలర్ వేసి వాటర్ వేయకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఫుడ్ కలర్ అలాగే ఆమ్చూర్ పౌడర్ ఆప్షన్ అండి మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి మసాలా పొడులన్నీ పల్లీల్లో బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అవసరాన్ని బట్టి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ పల్లీలకు మసాలా పౌడర్ని కోట్ చేసుకోవాలి ముందుగానే ఎక్కువగా వాటర్ పోసి కలపకుండా చేత్తో నీళ్లు జీలకరించుకుంటూ ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటేనే ఆయిల్లో పల్లీలను వేయించుకునేటప్పుడు మసాలా పల్లీలకు స్టిక్ అయ్యి ఉంటుంది ఒకవేళ మీకు గనుక వాటర్ ఎక్కువైపోతే ఒక టీ స్పూన్ శనగపిండి వేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న పల్లీలను పక్కకు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలను కొంచెం కొంచెం తీసుకుని విడివిడిగా ఇలా చేత్తో ఆయిల్లో పకోడి వేసినట్టుగా వేసుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పల్లీలను వేసిన వెంటనే కలపకుండా కాస్త వేగిన తర్వాత కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలను మీడియం ఫ్లేమ్లో అలాగే మీడియం హాట్లో ఫ్రై చేసుకుంటే పల్లీలు లోపలి వరకు చక్కగా వేగి క్రిస్పీగా ఉంటాయి పల్లీలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే అవి బయటికి తీసిన తర్వాత కూడా వేడిగా ఉంటాయి కాబట్టి మరింత కలర్ చేంజ్ అయిపోయి టేస్ట్ అనేది బాగుండదు ఇలా మొత్తం అన్ని పల్లీలు తీసేసిన తర్వాత అదే ఆయిల్లోకి మరొక వాయి వేసుకొని మీడియం ఫ్లేమ్లోని చక్కగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా ఎంత పల్లీల మిక్చర్ అయితే మిగిలిపోయిందో అంతా కూడా ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉండే మసాలా పల్లీలు రెడీ అయిపోయినాయి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి